వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మీ థంబ్నైల్ లో చూసారు కదా, నేనైతే కాశీలో ఏం షాపింగ్ చేశాను, ఎవరెవరికి ఏం తీసుకున్నాను, అవి ఎంతెంత ప్రైజెస్ పడ్డాయి ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్ గా ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ గా కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ఖచ్చితంగా రిప్లై అన్నది ఇస్తాను. ఇంకా కాశీ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. కాశీ కోసం చాలా వీడియోస్ చేశాను, మీకు ఈజీగా వీడియోస్ చూడటం వల్ల ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేమి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది ఈజీగా తెలుస్తుంది. యాక్చువల్గా కాశీ నుంచి రాగానే నేను ఫుల్ వీడియో చేశానమాట, కానీ అది 30 మినిట్స్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మీరు చూసి స్క్రిప్ట్ చేసి చూస్తారు, అందుకే నేను ఇక్కడైతే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసాను సపరేట్ సపరేట్గాను. మీరు పార్ట్ 1 చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది కాశీలో షాపింగ్ అయితే. యాక్చువల్గాను నాకు ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్లేసెస్లోని సింహాచలం కానీ తిరుపతి కానీ లేకపోతే అరుణాచలం ఇలాంటి ప్లేసెస్లో అన్నింటిలో చాలా ప్లేసెస్లోని షాపింగ్ సపరేట్గా ఉంటాయి, కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, కానీ కాశీలో షాపింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఐటెం కూడా మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఏం కావాలో బ్యాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నేను డీటెయిల్గా కూడా ఇంకా మిగతా ఫుట్వేర్ కానీ లేకపోతే బ్యాగ్స్ కానీ ఇంకా చూపించవలసిన వీడియోలో అయితే అంటే చూపించింది అయితే ఈ వీడియోలోనే చూపించాను. కాబట్టి ఆ లాస్ట్ వీడియోలో నేను ఎండింగ్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా నేను క్లోజ్ చేసేసాను అనమాట. ఈ వీడియోలోనైతే మిగతా ఏమేమి తీసుకున్నాను అన్నది మీరు పూర్తిగా చూసేయండి. ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అది వేసుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నాము. నెక్స్ట్ గవ్వాలమ్మ గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర మనకి 4 or 5 గవ్వలు ఇస్తారు. అది మనకి దేవుడి దగ్గర పెట్టేసి గవ్వాలమ్మ దగ్గర మనకు ఒక గవ్వ అయితే ఇస్తారు అన్నమాట. ఆ గవ్వ ఇది. నెక్స్ట్ ఇవన్నీ చూపించాను కదా. నెక్స్ట్ మా సిస్టర్ అయితే ఇవి తీసుకుంది, ఒక 2 వీధురికి శృతికి అని చెప్పేసి బ్రాస్లెట్స్, రుద్రాక్ష వచ్చి ఓం అని వచ్చింది. దీని ప్రైస్ నాకు తెలీదు, నేను తీసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ ఫుట్వేర్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, నాకైతే సైజ్ అంత బేగా దొరకదు కాబట్టి నేను తీసుకోలేదు. శృతి కోసం అని చెప్పి ఒక 2 pairs తీసుకున్నా అన్నమాట. ఇందులోనే ఇంకా మంచి మంచిగా ఉన్నాయి, అవి 200 అలా పడుతున్నాయి, ఇదైతే 150. ఏదైనా పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకోవడానికి వెళ్ళేటప్పుడు బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. కొంతమందికి ఎవరికైనా తీసుకుందాము మా వదిన పిల్లలకి ఏదైనా అంటే అది మాకు సైజెస్ తెలియదు అన్నమాట, పక్కా సైజ్ తెలీదు, అక్కడ వేసుకొని చూస్తేనే తెలుస్తుంది. సైజ్ కూడా ఇది 41 అని ఉంది, యాక్చువల్గా 36-38 అయితే శృతికి సరిపోతుంది, కానీ 41 సైజ్ ఇది దీని మీద ఉన్నది, ఇది సరిపోయింది అన్నమాట. అందుకే అసలు నాది 41, నాకు సరిపోవాలి, నాకు అక్కడ చాలా చిన్నవి అయిపోయిమాట, అందుకే సైజెస్ తెలియక ఎవరికి తీసుకోలేదు. ఇవైతే శృతికి తీసుకున్నాం, 150 దీని ప్రైస్ అయితే. నెక్స్ట్ ఇది బొట్టు పెట్టుకున్నప్పుడు సింధూరంలో ముంచి ఇలా పెట్టుకోవడానికి మనకు వస్తాయో రావో తెలీదు, బయటని చాలా మంది పెడుతున్నారని చెప్పి ఇది ఒకటి ఈచ్ 1 5 rupees or 10 rupees ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ ఇది ఒక బ్యాగ్, ఇప్పుడు మనకి అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని వాటిలో దొరుకుతున్నాయి కదా ఆ బ్యాగ్, ఇది చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను ఇది. నెక్స్ట్ ఇందులోనే మా వదిన వాళ్ళ పాపకి ఒకటి తీసుకున్నమాట, రెండు ఇలాంటివి స్లిమ్ బ్యాగ్, అదే సైడ్ బ్యాగ్స్ తీసుకున్నాము. ఇదొకటి, అదొకటి 200 అలా పడింది. నెక్స్ట్ ఇదొకటి మా వదిన వాళ్ళ పాప కోసం అని చెప్పి ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాము, సేమ్ రెండు ఒకటే, ఇవి కొంచెం ప్యాటర్న్ మారుతుంది. ఇది బాక్స్, ఇది ఇలా వస్తుంది, ఫోన్ మొబైల్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ చిన్నది ఇలా ఎలక్ట్రిక్ వచ్చి నెట్ వస్తుంది అన్నమాట, ఇక్కడ ఏదైనా మనం క్యాష్ అది పెట్టుకోవచ్చు, చేంజ్ కానీ క్యాష్ కానీ. ఇవి మొత్తం 3 తీసుకున్నమాట, మా సిస్టర్ ఒకటి తీసుకుంది గ్రీన్ కలర్లో, అది ఇది తన కోసం అని చెప్పి తీసుకున్నాము, ఇది మా వదిన కోసం అని చెప్పి. ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు చక్కగా ఇందులో మొబైల్ కొంచెం క్యాష్ పెట్టుకొని ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటాయి. పక్క ఉత్తరప్రదేశ్లో ఇవి స్టైల్స్ మాట, అంటే ఈ స్టైల్ మాట ఎక్కువ పట్టుకొని వెళ్ళటం, అందుకే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ అక్కడ ఏదైనా స్వీట్స్ ఫేమస్ అంటే ఎక్కువ పాలతో చేసిన స్వీట్స్, కోవా స్వీట్స్, మలై స్వీట్స్ ఇవన్నీను అక్కడ అవన్నీ తీసుకొని రావడానికి మేము అవ్వదు అన్నమాట, మనం ఏమైనా తింటే అక్కడే తినేయాలి, ఇక్కడ వరకు తీసుకొచ్చామనుకోండి మధ్యలోనే పాడైపోతాయి లేకపోతే ఫుల్ డ్రై అయిపోతాయి అన్నమాట, పాకం అంతా మన బట్టలకు పట్టేస్తాయి అన్నమాట, అందుకే అవి ఏం తీసుకురాలేదు. గుమ్మడి హల్వా అన్నది అక్కడ చాలా మంచి ప్రైస్, చాలా బాగుంటాయి, అందుకోసమని చెప్పి అక్కడ 2 packets ఒకటి మాకని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి మా సిస్టర్ తీసుకొని రమ్మంది తన కోసం అని చెప్పేసి, తన కోసమని 1 packet, మా కోసమని ఇంక ఇక్కడ ఎవరికైనా ఇవ్వడానికి ప్రసాదం కింద అని చెప్పి ఒక 2 packets అయితే తీసుకున్నాము. మా మదర్ వాళ్ళు వేరే ప్యాకెట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా
చాలా మంది తీసుకున్నాం అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకెట్స్ అవిను. నెక్స్ట్ ఇవి మీరు వీడియోస్లో, లాస్ట్ వీడియోస్లో చూసారు కదా, రుద్రాక్షులు. ఇవి అక్కడికక్కడ మనకి కట్ చేసి అంటే ఒలిచి ఇస్తున్నారు అన్నమాట, అవి మేము తీసుకున్నాం. ఇది ఈచ్ వన్ 20 rupees ఆ ప్రైస్ పడింది. ఇవి నెక్స్ట్ ఫుట్వేర్లోని చాలా బాగున్నాయి అన్నాను కదా, ఇవి నార్మల్గా మామూలు పార్టీ వేర్ కాకుండా, ఇవి ఎంత పడ్డాయి, 100 or 150 నార్మల్గా మనం జస్ట్ ఇక్కడ బీచ్ కది వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, ఇవి కూడా అంతే 150 వీటి ప్రైజ్. ఇవి కూడా చాలా మంది తీసుకున్నాము మా ఫ్యామిలీ, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని మా సిస్టర్ వాళ్ళు వాళ్ళు ఇవి కూడా తీసుకున్నారు ఎక్కువే. ఒక్కటి నెక్స్ట్ క్లాత్స్ చూపిస్తాను. ఇది ప్లాజా, ఇది నార్మల్గా మనకి సాగుతూ ఉంటుంది కదా, ఇందాక చూపించిన కాటన్ అన్నమాట. ఇదైతే 100 rupees, ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ డార్క్ కలర్ అన్నిటి మీద మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఇది స్ట్రెచబుల్, చాలా బాగున్నది. ఇది ఒక 100 rupees. నెక్స్ట్ టాప్స్ అన్నమాట, ఇవి ఎక్కువ ఇది చికెన్ కర్రీ ఏదో అంటారు ఆ టైప్లో వచ్చింది లైట్గా, ఇది ఒక కలర్. ఇది ఒక టాప్ 200 rupees, ఇది తీసుకున్నాము. నెక్స్ట్ అయితే టాప్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయన్నమాట. ఈ టాపు నేను వేసుకున్నప్పుడు చెప్తాను, ఇదైతే మరీ 100 rupees ప్రైస్. కింద ఇలా కటింగ్ వచ్చింది, ఫ్రంట్ ఇలా ఓపెన్ వచ్చింది అన్నమాట. 100 rupees చాలా బాగుంది. యూజ్ అంటే జస్ట్ నార్మల్ డైలీ యూస్కైనా యూస్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక టాప్ తీసుకున్నాను, అదొక టాప్. నెక్స్ట్ నేను 3 tops అయితే తీసుకున్నాను, ఇదొకటి, ఇది కూడా 100 rupees. మనకి లాంగ్ లెంత్ వచ్చింది అన్నమాట, కిందన ఇలాగా కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది. దీని మీద కలంకారీ దుప్పటా కానీ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాలర్ నెక్ సింపుల్గా ఉంటుంది. ఇదొక టాప్ తీసుకున్నాను, క్లాత్ ఐటమ్ అయితే ఇదే. నెక్స్ట్ మా పెద్దమ్మ వెళ్ళేటప్పుడు మన నాకు మనీ ఇచ్చింది అన్నమాట, ఏమైనా బ్యాగ్స్ ఉంటే తీసుకొని రా అని చెప్పేసి. ఇది 100 rupees, ఒక 2-3 pairs పెట్టుకొని ఎక్కడికైనా లగేజ్ అంటే ఎక్కడికైనా చిన్నగా చిన్న ట్రిప్ వెళ్ళాలి అంటే పక్కనే ఉన్న ఏరియాకి మ్యారేజ్ కానీ వాటికి వెళ్ళాలన్నప్పుడు ఒక 2-3 జతలు పెట్టుకొని వెళ్ళటానికి, క్యారీ చేయడానికి పెద్దవాళ్ళకి అయితే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది మా పెద్దమ్మ కోసం అని చెప్పి, అంటే మా పెద్దమ్మ తిమ్మందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇంకా మా పెద్దమ్మ చెప్పాను కదా మనీ ఇచ్చారని చెప్పి, వాళ్ళు ఫోన్పే అది మా పెద్దమ్మకి లేదు కాబట్టి మనీ ఇచ్చింది, తను ఒక 2 bags తీసుకురమ్మని చెప్పి ఈ 2 bags. నెక్స్ట్ ఇదొక బ్యాగ్, మొత్తం ఈ బ్యాగ్స్ అయితే వాళ్ళ కోసం తీసుకున్నాను. నెక్స్ట్ అయోధ్యలోని ఇంకా కొన్ని తీసుకున్నాను, ఎక్కడ ఉన్నాయి తీసుకున్నాను. నెక్స్ట్ అయోధ్యలోని ఫొటోస్ తీసుకున్నాను, ఇవి కొన్ని పంచడానికి మా మదర్ కొన్ని నేను కొన్ని తీసుకున్నాము. ఇవి ఫొటోస్ అయితే రాముడు శ్రీరాముడు వారి ఫొటోస్, బాలరాముని బాలరాముడు ఫొటోస్ అన్నమాట ఇవి చిన్నవి. ఇవి అయితే పంచడానికి తీసుకున్నాను. నెక్స్ట్ స్వీట్స్ కొన్ని తీసుకున్నాము, ఎలా ఉన్నాయో ఏటో, అంటే ఇవి అయితే కోవా టైప్లో కాబట్టి ఎక్కువ పాకం అది కారు కాబట్టి ఇవి తీసుకున్నాం. ఇది ఒకటి, వేరే స్వీట్ ఒకటి. నెక్స్ట్ కోవాలోనే బెల్లం కోవా, అంటే మా మామయ్యకి మా తీసుకున్నాం అన్నమాట, షుగర్ అది ఉన్నవాళ్ళు బెల్లంతో తినచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ కాసి తాళ్ళు పంచిపెట్టడానికి, ఎవరికైనా పంచిపెట్టడానికి ఈ తాళ్ళు తీసుకున్నాము. నెక్స్ట్ ఇది మా అత్తయ్యకి ఒక 2 pieces, నాకు ఒక 2 pieces. ఇలాగా పద్మం వచ్చిన టైప్లోని ఫ్లవర్ వచ్చింది, నాకు మా అత్తయ్యకో ఏది నచ్చితే అది మా అత్తయ్యకి ఇచ్చి మిగతా నేను తీసుకోవాలన్నమాట. ఇవి ఇవి ఒక్కొక్కటి 25 rupees ఎంతో. ప్రసాదం అది దేవుడి దగ్గర పెట్టడానికి చాలా బాగుంటుంది, లేకపోతే విగ్రహం ఏదైనా పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా చాలా మంది చిన్న చిన్న సైజులు విగ్రహాలు పెడతారు కదా, అలాగా పెట్టుకోవడానికైనా బాగుంటాయి. ఒక్కొక్కటి ఈచ్ వన్ 25 rupees. గ్రాస్ ఏదో అంటారు కదా దీని మెటీరియల్ అది. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అన్నాను కదా, నార్మల్ బ్యాంగిల్స్ అంత ఎక్కువ ఏమీ లేవు అక్కడ, కాకపోతే ఇవి నేను ఎక్కడ అయోధ్యలో తీసుకున్నాను అన్నమాట. ఈ బ్యాంగిల్స్ ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నా క్యారీ చేయడం చాలా కష్టము, తీసుకురావాలంటే చాలా కష్టం అయిపోతుంది ఇవి, ఎందుకంటే గాజు బ్యాంగిల్స్ అంటే పగిలిపోతూ ఉంటాయి కదా, అందుకోసమని చెప్పి ఇవి కూడా చాలా జాగ్రత్తగా బట్టల్లో పెట్టుకొని వచ్చాను ఎలాగున్నాయి ఏంటా అని చెప్పేసి. బ్లాక్ ఇంకా మెరూన్ వైట్ అండ్ వచ్చాయన్నమాట గాజు బ్యాంగిల్స్. ఇవి ఒక్కొక్కటి 30 rupees, 2 dozens తీసుకున్నాం. మా మదర్ మా సిస్టర్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు సపరేట్గా. ఇవైతే బ్యాంగిల్స్ నా కోసం తీసుకున్నవి. ఇవే చిన్న చిన్న ఐటమ్స్ చాలా తీసుకున్నాము, అవి ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూపించవలసినవి చూపించేశాను, ఇయర్ రింగ్స్ అవన్నీను. ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నాను, అయోధ్యకి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను, ఆ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఉంటుంది ఏ శృతి అక్కడ ఉన్నాయా ఇంట్లోనే ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ కూడా కాశీలోనే తీసుకున్నాను, ఇవేమో అయోధ్యకి వెళ్ళినప్పుడు పెట్టేసుకున్నాను అన్నమాట, చాలా బాగున్నాయి. ఇవి కాశీలో ఇవి 50 rupees.
మనం బార్గెనింగ్ చేసుకోవాలి, వేరే దగ్గర కొన్ని దగ్గర బార్గెనింగ్ చేసుకోవడానికి ఉంటుంది, కొంత దగ్గర అడగడానికి అవ్వదు. నెక్స్ట్ ఇది స్మార్ట్ వాచ్ మాట, ఇది ఎంత ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి మీరు. దీని ప్రైస్ చెప్తాను. నార్మల్ డిజిటల్ వాచ్, టైం ఒక్కటే వస్తుంది, నార్మల్గా పిల్లలకి ఏదో జస్ట్ పెట్టుకోవడానికి అంతే. దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ మాట. ఇంకా 60 రూపీస్ కడిగితే 60 రూపీస్ కూడా ఇస్తారు. ఏదో నిజంగా స్మార్ట్ వాచ్ లాగే ఉంది, నేను పెట్టుకున్న వాచ్ లాగా అనిపిస్తుంది మాట. నార్మల్ డిస్ప్లే, చిన్న లైట్ వస్తుంది, టైం ఒకటే వస్తుంది అంతే. ఇది 80. నెక్స్ట్ స్పెట్స్ తీసుకుని తీసుకున్న తర్వాత అక్కడైతే చాలా హారాలు, దండలు, రకరకాల పూసల దండలు చాలా ఉన్నాయి. నాకు ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది మాట, ఇప్పటికే చాలా ఎక్కువైపోయి మా ఇంట్లోని అన్ని పూసల దండలు అవన్నీ అని చెప్పేసి ఇంకా స్పెషల్గా హారాలు, లాంగ్ హారాలు, దండలు అవేం తీసుకోలేదు. నెక్స్ట్ ఇవేవో స్టైల్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నారన్నమాట స్పెట్స్. ఇవి 60 రూపీస్ నార్మల్. మన బ్రాండెడ్కి, నార్మల్గా యూజ్ చేసిన వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. కళ్ళలు కళ్ళు పెట్టుకున్న తర్వాత కళ్ళు నొప్పి అవీను, అందుకే ఇవి జస్ట్ ఏదో స్టైల్గా పెట్టుకోవడానికి వీడియో తీసినప్పుడు లేకపోతే ఎవరైనా పెట్టుకుందా అని చెప్పి తీసుకున్నారన్నమాట. జస్ట్ 60 రూపీస్, చాలా బాగున్నాయి. ప్రైజెస్, మెటీరియల్స్, కాస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు కంపల్సరీ వెళ్ళినట్టయితే, కాశీ వెళ్ళినట్టయితే అక్కడ మనకి గంగాహారతి ఇస్తారు దశాంశ ఘాట్లోని. ఆ ఘాట్ దగ్గర ఫుల్ అంతా షాపింగ్, అక్కడైతే షాపింగ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళినట్టయితే, కాశీ వెళ్ళినట్టయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ దశాంశ ఘాట్ నంది సర్కిల్ దగ్గర నుంచి రైట్, నంది సర్కిల్కి వెళ్ళిపోతే మీకు క్లియర్గా షాపింగ్ మాల్స్ ఉంటాయి, క్లియర్గా తెలిసిపోద్ది. నంది సర్కిల్ దగ్గర మీకు అక్కడ చూపించాను, నంది సర్కిల్ దగ్గర నుంచి నంది బొమ్మ బుర్ర వైపు కాకుండా అంటే ఇలా స్ట్రైట్గా ఉంటే మనం రైట్ సైడ్ ఫుల్ షాపింగ్సే. నంది సర్కిల్స్ కానీ, అన్నపూర్ణదేవి, కాశీ అన్నపూర్ణదేవి టెంపుల్ దగ్గర భోజనం కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ కూడా చాలా మంచిగా చేయొచ్చు. షాపింగ్ కోసం అని చెప్పి ఒక హాఫ్ డే మీరు తీసుకోండి, హాఫ్ డే ఇక్కడే మనం ప్లాన్ చేసుకుని వెళ్ళండి. హాఫ్ డే ఓన్లీ షాపింగ్ కోసం అని చెప్పి మీ అందరికీ ఏమేమి కావాలనేది లిస్ట్ కూడా రాసి పెట్టుకోండి. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక బాయ్ బాయ్. Thank you.